సృష్టిలో వర్ణించనలివి కాని అందాలు ఎన్నో. చూడగలిగే కంటితో చూస్తే అవి అద్భుతాలే అవుతాయి. ప్రకృతిని చిత్రకారుడు తన చిత్రాలలో బంధిస్తే అది కనువిందు చేస్తుంది. అయితే ప్రకృతే ఒక చిత్రకారుడిగా మారి అందమైన మనోహరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ దృశ్యమే నిదర్శనం. నదిలో కొద్దిపాటిగా ఉన్న నీరు పాయలు పాయలుగా విడిపోయి ఒక అద్భుతమైన కనువిందు చేసే చిత్రాన్ని ఆవిష్కరించాయి. చాలా అరుదుగా మాత్రమే నదుల్లో ఇలాంటి ప్రకృతి చిత్రాలను విచిత్రాలను చూస్తుంటా. ఇది ప్రకృతి గీసిన చిత్రం. ఈ నదిలో నీళ్లు కూడా సాయం సమయంలో సూర్యకిరణాలకు ఎంత అందంగా ప్రతిబింబిస్తున్నాయో చూడండి. ఒక రకంగా పాల సముద్రం అన్నట్టు నీళ్లు సూర్యుని కిరణాలకు రకరకాల రంగుల్లో చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల కళ్ళు మాత్రమే చూడగలిగే ఈ అందమైన ప్రకృతి దృశ్యం నిజంగా చాలా అద్భుతం. ఇది ఎక్కడో కాదు, పెన్నా నదిలో సాయం సమయంలో ప్రకృతి ఆవిష్కరించిన చిత్రం. కర్ణాటక రాష్ట్రంలోని నందికొండల్లో పుట్టిన పెన్నా నది అక్కడి నుంచి ప్రవహించి 592 కిలోమీటర్లు అనంతపురం కడప జిల్లా నుంచి ప్రవహించి నెల్లూరు జిల్లా రామతీర్థం వద్ద సముద్రంలో కలిసిపోతుంది. ఎన్నో లక్షల కుటుంబాలను బతికిస్తున్న నది పెన్నా నది. దేశ రాష్ట్ర గ్రామాల ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయానికి ఊతమిచ్చే నది పెన్నా నది. పెన్నా నది గురించి ఒక విశేషం చాలామందికి తెలియకపోవచ్చు. ఒక నది పుట్టిన ప్రాంతంలో 2 పాయలుగా విడిపోయి ఉత్తర దక్షిణ దిశగా 2 రాష్ట్రాల్లో 2 నదులుగా పేరుగాంచిన నది పెన్నా నది. 2 పాయల్లో 1 పాయ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే 2వ పాయ తమిళనాడుకు పోతుంది. మన రాష్ట్రంలో పెన్నా నది అయితే తమిళనాడులోకి పాలార్ నదిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒకచోట పుట్టి 2 నదులుగా విడిపోయి పేరుగాంచినది. ప్రపంచంలో పెన్నా నది ఒక్కటే. అదే పెన్నా నదికున్న ప్రాశస్త్యం మరియు విశేషం కూడా. అలాంటి పెన్నా నదిలో ఇలాంటి అద్భుత దృశ్యాల ఆవిష్కరణ చూడాల్సిందే. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్నా. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు.